ఈ రోజు జూన్ 26 శుక్రవారం రోజున మనకి ఎంతో విశేషమైన స్కంద పంచమి వచ్చింది. ఈ స్కంద పంచమి రోజున ఎవరైతే పూజ చేసుకున్న తర్వాత ఈ ఒక్క వస్తువుని మీ ఇంట్లోని బీర్వాలో కాని పెడితే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఇక మీకు డబ్బు వద్దన్న వస్తూనే ఉంటుంది. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న అప్పుల బాధలతో సతమతమవుతున్న ఈ రోజు శుక్రవారం భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవికి మరియు స్కంద పంచమి సందర్భంగా ఎంతో ఇష్టంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేయండి. ఈ విధంగా కాని చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మరి మనం బీర్వాలో పెట్టుకోవాల్సిన వస్తువు ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను తెలుసుకొని వీడియోలోకి వెళ్దాం. ఒకరోజు శివపరమాత్మ తనయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన తండ్రితో పాటు వైకుంఠానికి వెళతాడు. వైకుంఠంలో విష్ణుదేవుని కుమార్తెలు అయిన అమృతవల్లి సుందరవల్లులు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి చూసిన మొదటి చూపులోనే ప్రేమావేశపరులై తాము ఆయన్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నట్టు తెలిపారు. వారి కోరికను మన్నించిన సుబ్రహ్మణ్య స్వామి వారి కోరిక నెరవేరాలంటే వారు మరో జన్మ ధరించక తప్పదు అని చెప్పారు. ఫలితంగా అమృతవల్లి ఇంద్రుని కూతురు దేవసేన అనే పేరుతో సుందరవల్లి పులింగ దంపతుల పుత్రిక శ్రీవల్లిగా అవతరించారు. అయితే సుందరవల్లి ఆవిర్భావం అమృతవల్లిలా సులభంగా జరగలేదని చెప్పాలి. ఆమె సుందరవల్లి రూపం ధరించడానికి పెద్ద తంతే జరిగింది. ఒకసారి విష్ణు అంశ సంభూతుడు అయిన ఉపేంద్రుడు సర్వాంతర్యామి అయిన విష్ణుమూర్తి దర్శనం కోసం వైకుంఠానికి వెళ్లాడు. స్వామిని దర్శించుకున్న ఉపేంద్రుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవులతో సంభాషిస్తూ ఉండగా కన్వ మహర్షి రావడం జరిగింది. మాటల్లో మునిగిపోయిన ఈ ముగ్గురు కన్వ మహర్షి రాకను గమనించలేదు. ఫలితంగా కోపోద్రిక్తుడైన కన్వ మహర్షి ఆ ముగ్గురిని శపించాడు. విష్ణుమూర్తిని కొన్ని జన్మల పాటు మూగవాణిగా ఉంటూ శివభక్తునిగా బ్రతకమని శపించాడు. లక్ష్మీదేవిని లేడి రూపం పొంది కారడవుల్లో తిరుగుతూ ఉండాలని శపించాడు. ఉపేంద్రుణ్ణి ఓ పులుందురిగా జన్మించమని శపించాడు. వెంటనే శ్రీ మహావిష్ణు పరమశివుణ్ణి తలుచుకొనగాని అక్కడ ప్రత్యక్షమైన పరమశివుడు తన భక్తుడైన కన్వ మహర్షితో ఎన్నో జన్మల పాటు కొనసాగే ఆ శాపాన్ని ఒక్క జన్మకు సరిపెట్టాల్సిందిగా సూచించాడు. కన్వ మహర్షి కూడా జరిగిన తప్పిదానికి నొచ్చుకుని ఆ శాపాన్ని ఒక్క జన్మకే పరిమితం చేశాడు. ఫలితంగా శ్రీ మహావిష్ణువు శివముని అనే పేరుతో వల్లీ పర్వత ప్రాంతంలో సంచరించడం మొదలుపెట్టాడు. అక్కడే లక్ష్మీదేవి ఒక లేడి రూపంలో సంచరించసాగింది. ఒకసారి శివముని అడవిలో తిరగాడుతున్న లేడిని చూసి ముగ్ధుడై ఆ లేడితో మానసిక రతికేలి గావించాడు. ఫలితంగా ఆ లేడి గర్భం దాల్చి ఓ శిశువుకు జన్మనిచ్చి స్తన్యమిస్తూ కాపాడుతూ వస్తుంది. ఇలా శ్రీ మహావిష్ణువు పుత్రిక సుందరవల్లి భూలోకంలో అవతరించింది. ఈలోపు కన్వ మహర్షి శాపానికి గురైన ఉపేంద్రుడు తొండైనాడు ప్రాంతంలో వల్లిమలై కొండల మధ్య అంబి అనే పేరుతో జన్మమెత్తి యుక్త వయస్కుడై పెళ్లి చేసుకున్నాడు. అతనికి సంతాన భాగ్యం కలిగినప్పటికీ అందరూ మగపిల్లలే కావడంతో తనకి ఆడపిల్ల కలుగలేదనే విచారం అతన్ని పట్టి పీడిస్తూ ఉండేది. ఒకసారి నంబి దంపతులు వేట కోసం అడవికి వెళ్ళగా మనుషుల అలికిడి విన్న లేడి దూరంగా వెళ్ళింది. లేడి దూరంగా వెళ్లడంతో పసికందు బిగ్గరగా ఏడవసాగింది. ఆ పసికందు ఏడుపు వినిపిస్తున్న దిక్కుకు వెళ్లి చూసిన నంబి దంపతులు అక్కడ ఉన్న ఆడబిడ్డను చూసి మిక్కిలి సంతోషించిన వారై తమకు స్త్రీ సంతానం లేనటువంటి లోటు తీర్చడానికి ఈ విధంగా భగవంతుడే ఆశీర్వదించాడని తలచి ఆ బిడ్డను తమ వెంట తీసుకుని వెళ్లి వల్లికొండల్లో దొరికినందున శ్రీవల్లి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. దినదిన ప్రవర్తమానమైన వల్లి యుక్త వయస్కురాలైన పిదప తల్లిదండ్రుల ఆజ్ఞానుసారం జొన్న చేలు దగ్గరకు వెళ్లి మృగ పక్ష్యాదుల నుండి పంటలను కాపాడుతూ ఎంతో ఆనందంగా ఉండేది. ఒకసారి అటుగా వచ్చిన నారద మహర్షి జొన్న చేనులో కాపలా కాస్తున్న అపురూప సౌందర్య రాశి శ్రీవల్లిని చూశాడు. ఆయన మనస్సులో చటుక్కున ఓ మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఈ విషయాన్ని సుబ్రహ్మణ్య స్వామికి చెబితే అంతా మంగళప్రదంగా జరుగుతుంది అని అనుకున్న నారదుడు వెంటనే సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్న తడికై అనే ప్రదేశానికి వెళ్లి శ్రీవల్లి గుణగణ లావణ్యాలను గూర్చి చెప్పాడు. నారదుని మాటలకు స్పందించిన స్వామివారు వేటగాడి వేషంలో వెళ్లి వల్లి పర్వత ప్రాంతంలో పొలంలో ఉన్నటువంటి శ్రీవల్లిని తిలకించాడు.
ఆమె సౌందర్యం ఆయన్ని పరవశింపచేసింది. ఆ సమయంలో శ్రీవల్లికి ఆమె తల్లిదండ్రులు అన్నం పెడుతూ ఉన్నారు. అప్పుడు అక్కడికి వెళ్లడం సమంజసం కాదు అని వెళ్లకుండా ఆగారు. కాబట్టి కాసేపు చెట్టు చాటున దాక్కొని వాళ్ళు వెళ్లిన తరువాత శ్రీవల్లిని సమీక్షించారు స్వామి. వేటగాని రూపంలో ఉన్న స్వామివారిని చూడగాని వల్లిలో సిగ్గులు మొగ్గలు తొడిగాయి. మాయా రూపంలో ఉన్న స్వామివారు తన వృత్తాంతాన్ని వల్లికి చెప్పి తాను ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని, తాను జాతి మత కుల భేదాలకు అతీతుడు అయినందున పెళ్లికి అంగీకరించమని కోరాడు. స్వామివారు చెప్పిన మాటలు విన్న తరువాత శ్రీవల్లికి కోపం వచ్చింది. పరపురుషుడైన అతడు అంత చనువుగా మాట్లాడటం ఆమెకు నచ్చలేదు. ఒకరి జీవితంలో వివాహం అనేది అత్యంత కీలకమైన ఘట్టం. అటువంటి విషయాన్ని పెద్దల సమ్మతం లేకుండా ఒంటరిగా ఉన్న తనతో మాట్లాడటం తగదని చెప్పిన శ్రీవల్లి స్వామివారి కోరికను వ్యతిరేకించింది. ఇంతలో పాటలు పాడుకుంటూ వేటగాళ్లు అక్కడికి గుంపులు గుంపులుగా రావడం చూసిన శ్రీవల్లి తన వాళ్లు కఠినులు అని, ఒంటరిగా ఉన్న కన్యతో పరపురుషుడు మాట్లాడటం వారికి నేరంగా తోస్తుందని, అట్టి వారిని శిక్షిస్తారని, కాబట్టి వెంటనే వెళ్లిపోమ్మని సూచించింది. వెంటనే స్వామివారు ముసలి రూపంతో శివభక్తునిగా రూపొందారు. అక్కడికి వచ్చిన నంబి అతని పరివారం శివభక్తునికి నమస్కరించి ఆశీర్వాదం పొంది అక్కడ నుంచి వెళ్లిపోయారు. స్వామివారికి శ్రీవల్లి భోజనం పెట్టి మంచినీళ్ల కోసం దగ్గరలో ఉన్న కొలను వద్దకు తీసుకువెళ్ళింది. మంచినీరు తాగి సేద తీరిన స్వామివారు, నువ్వు ఆకలితో ఉన్న నా బాధను తీర్చావు, కాని నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోవట్లేదు. ఇద్దరూ కలిసి 7 అడుగులు నడిస్తే స్నేహితులు అంటారు. మనమిప్పుడు స్నేహితులం కాబట్టి నా కోరికను మన్నించి నన్ను వివాహం చేసుకోని అడిగారు. ఆమె మారు మాట్లాడకుండా మౌనంగా పొలం వద్దకు నడుస్తుంది. అంతలో స్వామివారు ఆమె వెనుకగా నడుస్తూ, తన సోదరుడైన వినాయకుణ్ణి వల్లితో తనకి వివాహం జరిగేందుకు సాయం అందించమని కోరాడు. వెంటనే వినాయకుడు తథాస్తు అన్నాడు. అప్పుడు అక్కడొక ఏనుగు ప్రత్యక్షమైంది. ఆ హఠాత్ పరిణామానికి భయవిహ్వలురాలైన శ్రీవల్లి పరిగెత్తుకుంటూ వెళ్లి స్వామివారిని ఆలింగనం చేసుకుంది. స్వామివారు ఆమెని అనురాగపూర్వకంగా అనునయిస్తూ తన నిజస్వరూపంతో ప్రత్యక్షమయ్యారు. అంబిక తనయుడైన షణ్ముఖుడు మయూర వాహనుడై 12 చేతులతో 1000 సూర్యుడుల తేజస్సుతో ప్రకాశిస్తూ శక్తి ఆయుధాన్ని చేతపట్టి కుక్కుట ధ్వజాన్ని ధరించి ఒక్కొక్క ముఖం ఒక్కొక్క కార్యాన్ని నిర్వహిస్తున్నట్టుగా దర్శనమిచ్చాడు. ఒక ముఖం ప్రకాశవంతమై శుభ సందర్శన సందేశం ఇస్తుంది. ఇంకొక ముఖం పరమేశ్వరునికి ఓంకారార్థాన్ని తెలియచేస్తూ విజ్ఞానవంతమై భాసిల్లుతుంది. మూడవ ముఖం తనను సేవించే భక్తుల యొక్క క్రూర కర్మలు నశింపచేయడానికి అన్నట్టుగా ప్రకాశిస్తుంది. నాలుగవ ముఖం దుష్టశక్తులను నిర్మూలించడానికి ఏర్పడినట్టుగా వెలుగిల్లుతుంది. ఐదవ ముఖం ప్రసన్నమై భక్తుల కోరిక తీర్చడానికి వెలసి ఉంది. ఆరవ ముఖం శ్రీవల్లిని వివాహం చేసుకునే కుతూహలంతో ప్రేమాభిమానాలను వెదజిల్లుతుంది. అప్పుడు శ్రీవల్లి షణ్ముఖుడికి పాదాభివందనం చేసి ఆయనతో వివాహానికి సుముఖురాలు అయినది. వీరిద్దరి ప్రేమ ఫలించింది, కాని పెళ్లి ఘడియలు ఇంకా దగ్గర పడలేదు. పొలాలలో పంట ధాన్యం ఇళ్లకు చేరగానే శ్రీవల్లి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. స్వామివారి ఎడబాటును తట్టుకోలేకపోయిన శ్రీవల్లి తన తల్లిదండ్రులతో ముభావంగా ఉండసాగింది. ఈ విషయం గమనించిన శ్రీవల్లి తల్లి సోది చెప్పే గురువంజను పిలిపించి తన కుమార్తె వ్యధ వెనుక ఉన్న కారణాన్ని అడిగింది. అప్పుడు ఆ సోదమ్మ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో జరిగిన ప్రేమ వృత్తాంతాన్ని చెప్పింది. అంతలో శ్రీవల్లి కోసం పొలాల దగ్గరకు వెళ్లిన స్వామివారు ఆమె అక్కడ కనిపించకపోవడంతో ఆమెని వెతుక్కుంటూ ఆమె ఊరు ఏర్పట్టికి చేరుకున్నారు. స్వామివారు తమ గ్రామానికి వచ్చిన సంగతి తన స్నేహితురాల ద్వారా తెలుసుకున్న శ్రీవల్లి ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళింది. ఇంట్లో కూతురు కనపడకపోవడంతో వల్లి తండ్రి నంబి ఆమెను వెతకడానికి వేటగాళ్లను పంపారు. అడవిలో శ్రీవల్లి స్వామివారిని చూసిన నంబి సైన్యం ఆయనపై బాణవర్షం కురిపించారు. స్వామివారు వాటినన్నిటినీ తన వేలాయుధంతో భగ్నం చేశారు. అనంతరం స్వామివారికి తన నిజస్వరూపం చూపించి తన పుట్టుకలోని అంతరార్థాన్ని వారికి వివరించారు. అంతలో అక్కడికి వచ్చిన నారదుడు నంబి దంపతులతో శ్రీవల్లిని షణ్ముఖుడికి ఇచ్చి వివాహం చేసి జన్మ సార్థకం చేసుకోమని చెప్పగా ఆ దంపతులు తమ పూర్ణ సమ్మతిని తెలిపారు. అనంతరం కొండజాతి వారి ఆచారం ప్రకారం పులిచర్మంపై వధూవరులను కూర్చోపెట్టి వినాయకుని సమక్షంలో శ్రీ దేవసేన అంగీకారంతో ఆది దంపతులు ఆశీర్వదించగా ముక్కోటి దేవతలు పుష్పవర్షాన్ని కురిపిస్తూ ఉండగా 14 భువనాలు ఆనందించే విధంగా అంగరంగ వైభవంగా
శ్రీవల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుల వివాహం జరిగింది. అంతకుముందు దేవసేనతో సుబ్రహ్మణ్యుని వివాహం జరిగింది. వారి పెళ్లికి ముందు సమస్త లోకాలు తారకాసురుడి పాలనలో విపరీతమైన కష్ట నష్టాలకు లోనవుతున్న సమయం. దేవేంద్రుని కూతురు దేవసేనను సుబ్రహ్మణ్యునికి ఇచ్చి వివాహం చేస్తే తారకాసురుడి సంహారం సులభమవుతుందని బ్రహ్మదేవుడు చెప్పగా ఇంద్రుని కూతురైన దేవసేనకు కుమారస్వామికి వివాహం జరిగింది. ఆ తరువాత కుమారస్వామి తారకాసురుణ్ణి వధించాడు. మరో కథనం ప్రకారం పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామికి లక్ష్మీదేవి కుమార్తెయిన శ్రీవలితో వివాహం చేయాలని మనసు పడిందట. బుద్ధిమంతురాలు, మహాసౌందర్య రాశి, పైగా సంపద తల్లి తనయ శ్రీవల్లి. ఆ విషయం శివభగవానునికి చెబితే ఆయన నవ్వి ధ్యానంలోకి వెళ్లిపోయాడట. దానితో పార్వతీదేవి లక్ష్మీదేవితో ఆ విషయాన్ని కదిలించింది. అప్పుడు లక్ష్మీదేవి, మా అమ్మాయిని మీ ఇంటి కోడలిని చేస్తే మా అమ్మాయికి లభించేది ఏముంది? మంచుకొండ, రుద్రాక్షమాల, విభూది తప్ప అని పెదవి విరిచేసరికి పార్వతీదేవి కన్నీటి పర్యంతమై శివుని దగ్గరకు వెళ్లి విషయాన్ని చెప్పి విచారించసాగింది. అప్పుడు పరమశివుడు తన ఒంటిపైనున్న ఓ రుద్రాక్షని ఇచ్చి ఈ ఎత్తు బరువు తూగే బంగారాన్ని ఇవ్వమని అడుగు అని పంపిస్తాడు. అప్పుడు పార్వతీదేవి శివుడు ఇచ్చిన రుద్రాక్షతో లక్ష్మీదేవిని కలిసి తను వచ్చిన పనిని చెప్పింది. అప్పుడు లక్ష్మీదేవి ఒక త్రాసుని తెప్పించి తూచాలని చూసింది. తన ఒంటి మీద ఉన్న ఆభరణాలే కాదు, తన సంపదనంతా వేసి తూచినా ఆ రుద్రాక్ష తూగపోయేసరికి ఆ సంపదల తల్లి కిన్నురాలైపోతుంది. ఇంకా ఇలాంటి రుద్రాక్షలు నా స్వామి వద్ద ఎన్నో ఉన్నాయని పార్వతీదేవి అనేసరికి లక్ష్మీదేవి పశ్చాత్తాపం చెంది తన కుమార్తెను సుబ్రహ్మణ్యునికి ఇచ్చి వివాహం చేస్తుంది. ఆ తరువాత దేవసేన అనే మరో యువతితో కూడా సుబ్రహ్మణ్యునికి వివాహం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే ఈరోజు జూన్ 26 శుక్రవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎరుపు రంగు చీర కట్టుకుని సంపంగి పువ్వులతో పూజ చేసి అలానే ఎరుపు రంగు అక్షింతలతో పూజ చేయాలి, ఆ తరువాత స్వామివారికి ఎంతో ఇష్టమైన కొర్రలు తేనె కలిపిన నైవేద్యాన్ని సమర్పించాలి, అది కుదరకపోతే కనీసం కాచిన పాలలో పంచదార కలిపి ఆ పాలని నైవేద్యంగా మనం సమర్పించాలి, ఆ తరువాత ఒక ఎర్రటి గుడ్డ తీసుకుని అందులో పచ్చ కర్పూరము మరియు ఎరుపు రంగు అక్షింతలు, అంటే ఈ అక్షింతలు మనం స్వామివారిని పూజించి ఉండాలన్నమాట. ఈ అక్షింతలు మరియు ఒక పువ్వు, అంటే మనం సంపంగి పువ్వులతో పూజ చేసుకుంటే చాలా మంచిది. మీకు కుదరని పక్షంలో కనీసం స్వామివారికి ఇష్టమైన ఎరుపు రంగు పువ్వులతో పూజ చేసుకోవాలి. ఆ పూజ చేసుకున్న పువ్వు అంటే మనం మొత్తం ఆ ఎరుపు రంగు గుడ్డలో పచ్చ కర్పూరము, ఒక పువ్వు మరియు ఎరుపు రంగు అక్షింతలు వేసుకోవాలన్నమాట. దీన్ని మనం ఒక మూటలాగా కట్టి మనం డబ్బుని దాచే బీర్వాలో కానీ పెడితే మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. మన ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలన్నీ తీరిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కావున మీరు కూడా ఈ స్కంద పంచమి రోజున ఈ చిన్నపాటి పరిహారాన్ని పాటించి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందండి.